2000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఆర్టీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నోట్ల మార్పిడికి నిన్నటి నుంచి బ్యాంకు ఏటీఎంలలో ప్రజలు క్యూ కడుతున్నారు. అయితే బ్యాంకుల వద్ద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ గౌడ్ అందిస్తారు. రోడ్డును రద్దు చేయడం పైన ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. గత 2 రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా 2000 రూపాయల నోటుకు సంబంధించినటువంటి సంఘర్షణ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. 2000 రూపాయల నోటును రద్దు చేయడంతో ఈ రోజు నుంచి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకులలో నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికైతే అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఈ రోజు నుండి సెప్టెంబర్ 30 వరకు అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకులలో 2000 రూపాయల నోట్ను ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం హస్తినాపురంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు ముందైతే ఉన్నట్టున్నాం. ప్రస్తుతం చూసినట్లయితే ఆ బ్యాంకులలో కొంత ఆడావిడైతే ఇప్పటివరకు అయితే ఇంకా మొదలు కానటువంటి పరిస్థితి. ప్రస్తుతం పబ్లిక్ అయితే ఇప్పుడు బ్యాంకులలోకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. బ్యాంకులు ఓపెన్ అయినప్పటి నుండి కూడా ఇప్పటివరకు అట్లాంటి ఆడావిడైతే ఇంకా ఏం మొదలు కాలేదని అయితే బ్యాంక్ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం లోన్లు రద్దు చేయడం పైన అసలు ప్రజలకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది, అసలు ప్రజలు దీనిపైన ఏమనుకుంటున్నారనే విషయంపై బ్యాంకు వచ్చినటువంటి కొంతమంది అయితే వినియోగదారు ఉన్నటువంటి పరిస్థితి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం 2000 రూపాయల నోట్ను రద్దు చేయడం పైన ఎట్లా ఏమనిపిస్తుంది? ఏమైందంటే గవర్నమెంట్కే లాభం, మా సామాన్య ప్రజలకు ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే గతంలో సామాన్య ప్రజలే ఇబ్బంది పడ్డారు. బడాబాబులు ఎట్లాగో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వారు నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడానికి ఈజీగా వాళ్ళు గతంలో కూడా చేసుకురు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గతంలో 2000 రూపాయల నోటు ద్వారా నల్లధనం బయటకు వస్తుందని చెప్పి డిమానిటైజేషన్ చేసిండు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే నోట్లు మళ్ళీ రద్దు చేస్తున్నావు అంటే నువ్వు ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఇప్పుడు 2000 రూపాయల నోట్ను మళ్ళీ రద్దు చేస్తున్నావు అంటే నల్లధనాన్ని ప్రోత్సహించినట్టే కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చి కూడా 5-6 సంవత్సరాలు అవుతుంది కదా, మీ ప్రభుత్వంలోనే కదా ఉన్నది. మరి ఇన్ని రోజుల నుంచి మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఇది సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ బడాబాబులు రాజకీయ నాయకులకు ఇది లాభదాయకమే కానీ ఇది సామాన్య ప్రజలకు ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే ఇవి ఇట్లాంటివి వ్యాపారాల మీద పడుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఈ డిమానిటేషన్ ఇలాంటివి రావడం వల్ల ఇబ్బందులు. బ్యాంకుల చుట్టూ తిరుగుడు, ఉన్న 10 నోట్లు మార్చుకోవడానికి బడాబాబులు ఎలాగో ఎట్లో మార్చుకుంటారు, లీగల్ చేసుకుంటారు. కానీ ఈ చిన్న బిజినెస్ మ్యాన్స్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంటుంది. అయితే గతంలో 500 రూపాయల లోటుని రద్దు చేసినప్పటికీ ఇప్పుడు 2000 రూపాయల లోటుని రద్దు చేసినప్పటికీ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు 500 రూపాయల లోటు రద్దు చేసినప్పుడు కొంచెం అడావిడి అయితే కనిపించినటువంటి పరిస్థితి, ఇప్పుడు అలాంటి అడావిడి ఏమైనా కనిపిస్తుందా? అడావిడి అంటూ ఏం లేదు. ఎందుకంటే గతంలో అన్ని నోట్లు కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని నోట్లు రద్దు చేయలేదు కాబట్టి 2000 రూపాయల నోట్లు ఉంటాయి కాబట్టి 2000 నోట్లు ఎవరి దగ్గర ఉంటాయి? బడాబాబుల దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, అవినీతి పరుల నోట్లు రద్దు చేయలేదు కాబట్టి 2000 రూపాయల నోట్లు ఉంటాయి కాబట్టి 2000 నోట్లు ఎవరి దగ్గర ఉంటాయి? బడాబాబుల దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, అవినీతి పరుల దగ్గరనే ఉంటాయి. అవి వాళ్ళు లీగల్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు బ్యాంకుకు కూడా రారు. వాళ్ళు వచ్చి సూచిగా గతంలో కూడా ఇంటికే ఆర్బీఐ నుంచి 2000 రూపాయల నోట్లు కట్టలు పోయినాయి. అట్లనే ఈసారి కూడా ఏదో విధంగా వాళ్ళు దాన్ని లీగల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సామాన్యులకు అంటే 200 రూపాయలు, 100 రూపాయల నోట్, 500 రూపాయల నోట్లు అలాంటివి ఏమైనా రద్దు చేస్తే వారికి కూడా చిన్న చిన్న వ్యాపారస్తులకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది. ఈ 2000 రూపాయల నోట్లు కేవలం ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి దగ్గర ఉన్న నోట్లను లీగలైజ్ చేసుకోవడానికి, ఇక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం లీగలైజ్ చేసుకోవడానికి తప్పితే ఇది ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి నా యొక్క మనవి. మొత్తానికి అయితే ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ఈ 30 సెప్టెంబర్ వరకు అయితే లోట్లు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఇట్లా 2000 రూపాయల లోటు రద్దు చేయడంతో సాధారణ పబ్లిక్ అయితే ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. మొత్తానికి ధనికులకు, రాజకీయ నాయకులకు మాత్రమే ఎఫెక్ట్ జరుగుతుంది. మరికొంతమంది రాజకీయ నాయకులకైతే ఈ నోట్లు మార్చుకోవడం, నల్లధనాన్ని ఈ మార్చుకోవడానికి ఉపయోగమైతే